ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు అధ్యక్షతన ఏలూరు నగర కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామమోహన్ రావు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం అయిందని ఈ యాత్ర ఈ నెల 30వ తేదీతో ముగియబోతుందని యాత్రకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఏఐసీసీ రాష్ట్ర పీసీసీ పిలుపు మేరకు చెయ్యి చెయ్యి కలుపుదాం రాహుల్ గాంధీని బలపరుద్దాం అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లా పరిధిలో ఈ నెల 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు ఈ పాదయాత్రను ప్రారంభిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాదయాత్ర రాష్ట్ర కోఆర్డినేటర్ పాతపాటి హరికుమార్ రాజు, ఏలూరు నగర కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏలూరు రాజనాల రామ్మోహన్ రావు, రాయల సతీష్, చంద్రశేఖర్, దెందలూరు నియోజకవర్గం పాకల్పాటి భీమేశ్వరరావు, పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పైడముక్కల మురళీకృష్ణ, ఉంగుటూరు ఇన్ఛార్జి పాతపాటి హరికుమార్ రాజు, కైకులూరు మంగినేడి బాబ్జీ, కట్టా నాగరాజుగౌడ్, చింతలపూడి నియోజకవర్గం కోఆర్డినేటర్ చేపత్తుల వెంకటరత్నం, ముప్పిడి శ్రీనివాసరావు, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కోనపోము అబ్బులు, రాష్ట్ర బీసీసీఎల్ కన్వీనర్ దారం సత్యరాజు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు నాగరాజుగౌడ్, జిల్లా వ్యాప్త మండల కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చేసిన కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గాల వారీగా ఏలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బీసీసీఎల్ రాష్ట్ర కన్వీనరు దారా సత్యరాజు గారిని మన నియమించడం జరిగింది. ఆయన ఇక్కడ ఇలా మన నియోజకవర్గ నాయకులతో ఇన్ఛార్జితో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని రూపొందించాలి. రేపు రవివారం జరిగే ఇనాగ్రేషన్ కూడా ఆయన సిటీ గారి ప్రెసిడెంట్ గారితో టచ్లో ఉండి, ఇక్కడ నాయకులతో టచ్లో ఉండి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి ఆయన బాధ్యత తీసుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే ఈ మీటింగ్లో చంద్రశేఖర్ గారు, అలాగే మన రామ్మోహన్ రావు కొంతమంది ఈ జిల్లా కార్యాలయం గురించి అందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఈ కార్యాలయం ఎప్పటి నుంచి పురాతన నుంచి ఉంటుంది కాబట్టి కార్యాలయం మధ్యలో చెట్టకుండా తప్పి చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని కూడా గోడ పడిపోయి ఎంతో హుషారుగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తేవాలి అనే ఒక ధ్యేయంతో పనిచేస్తున్నందుకు ప్రత్యేక అందరినీ అభినందనలు తెలియజేసుకుంటూ భారత్ జోడో యాత్ర చేయి చేయి కలుగుతామని రాహుల్ గాంధీ గారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దానికి రేపు 26వ తేదీన ఏలూరు నుండే ప్రారంభించడం, ఏలూరులో మాకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చినందుకు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రిపబ్లిక్ డే కూడా మనం నిరసన తెలియజేసే పరిస్థితి మోడీ కల్పించారని ప్రజలందరూ కూడా తెలియజేయడం మనం అందరూ కూడా అటెండ్ అవ్వమని పేరు పేరున కోరుతూ చదవచ్చు. డిసెంబర్ నెలాఖరికల్లా ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఇన్ఛార్జ్ ఇస్తున్నారో, ఎవరైతే మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారో అతనికే టికెట్ ఇవ్వటం, నాకెందుకు ఇవ్వట్లేదు అనే ఆలోచన పెట్టుకోకుండా ఈ జనరేషన్ అంటే ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ టైం ఇంకొకరు చేయగలరు కాబట్టి మీరు కూడా ఆలోచించుకుని సరే ఈసారికి నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి వచ్చేసారి ఈ మండల అధ్యక్షుడికి ఇంకో అవకాశం ఉందామనే ఆలోచనతో అందరూ కలిసికట్టుగా కనుక ఒక మనిషిని బలపరిచి చక్కగా అతన్ని ఎమ్మెల్యే కింద పంపించడానికి తోడ్పడినట్లయితే చాలా బాగుంటుంది.